బహుజన సమాజ్ పార్టీ జుక్కల్ అసెంబ్లీ సమావేశం మడ్నూర్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపడుతున్న బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఇంటికి ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ జెండా గద్దల నిర్మాణం చేపట్టారని జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుండి ఒక ఎమ్మెల్యేను ప్రగతి భవన్ కు పంపాలని పేర్కొన్నారు. మండల కేంద్రంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. సభాముఖంగా జర్నలిస్టు పోసెట్టిపై దాడిని ఖండించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బట్టంకి బాలరాజ్, జిల్లా కోఆర్డినేటర్లు సిహెచ్ గంగారం, సురేష్ గౌడ్, గుల్లాని సాయిలు, జుక్కల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రజ్ఞాకుమార్, అసెంబ్లీ అధ్యక్షులు ఉపేంద్ర, అసెంబ్లీ కమిటీలో కొన్ని మార్పులు చేస్తూ అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా బోగడమెద సాయిలను, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్యు అనిల్ కుమార్ ను, బీవీఎఫ్ కన్వీనర్ గా రోహిదాస్ ను ఎన్నుకోవడం జరిగింది. మండల బాధ్యులు రాములు యాదవ్, వెండి గంగాధర్, మారుతి, జ్ఞానేశ్వర్, మొహమ్మద్, తుకారం, ఎడ్ల సాయిలు, జైపాల్, నాందేవ్, మనోజ్, హనుమంత్, రాజు, స్వేరో ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మొదలగు వారు పాల్గొన్నారు. నేను బట్టెంకి బాలరాజు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుణ్ణి. ఈరోజు జుక్కల్ అసెంబ్లీ సమావేశాన్ని ఈరోజు మద్నూర్ మండల కేంద్రంలో చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాబోయే 2023లో ముఖ్యమంత్రి కావడానికి మేము ఇక్కడి నుంచి సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు సారు అతి తొందరలో బహుజన రాజ్యాధికార యాత్రను కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి జుక్కల్ అసెంబ్లీ ఎస్సీరిజర్వ్డ్ స్థానం కాబట్టి ఇక్కడి నుంచి కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రగతి భవన్కు ఒక ఏనుగునివ్వాలని చెప్పేసి మేము సంకల్పించుకొని ఇక్కడ మేము అసెంబ్లీ సమావేశాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో మండలాలలో గ్రామాలలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి గ్రామ గ్రామాన జెండా గద్దె నిర్మిస్తూ మేము కూడా 2023లో బహుజన సమాజ్ పార్టీని జుక్కల్ నియోజకవర్గంలో ఎగరవేస్తామని అందరం ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ పూని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని మేము అందరం సంకల్పించుకొని ఇక్కడ నిర్ణయించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన రీసెంట్గా మన ఈ యొక్క జుక్కల్ మన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు అక్కడ జర్నలిస్ట్ అయిన సాక్షి విలేకరి పోషెట్టి పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటనే విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు జర్నలిస్టుకు స్వేచ్ఛ ఉంటుంది, అన్ని రకాల స్వేచ్ఛగా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఏదో బూతుల మాటలు రాసినని చెప్పేసి అతని పైన కక్ష సాధింపుగా కుట్రపూరితంగా హత్యహత్య చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఒక పత్రిక విలేకరి అనే వ్యక్తి ప్రతిదీ కూడా మీరు చేసే కార్యక్రమాలు అనేది పేపర్ రూపంలోనే మీ వేస్తేనే అది ప్రజలకు వెళ్ళి దాని ద్వారానే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు, రెండుసార్లు ఎమ్మెల్యే అయి కూడా నువ్వు సిగ్గు లేకుండా నువ్వు ఒక పోసెట్ అనే వ్యక్తిని దాడి చేసి అత్యాహత్యం చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరిస్తూ అతన్ని వెంటనే ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దాడి చేసిన వ్యక్తుల పైన శిక్ష పూర్తి స్థాయిలో కఠిన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని వారికి శిక్ష పడేదాకా మేము పోరాటం ఆపామని చెప్పేసి ఈరోజు జుక్కల్ అసెంబ్లీ మద్నూర్ కేంద్రంగా మేము ప్రతిజ్ఞ పూని మేము యొక్క శబ్దం చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై బీఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై బీఎస్పీ, జై ఆర్ఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్.